జై శ్రీరామ్. బంధుమిత్రులందరికీ బూర్ల రవీంద్ర శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి అనగానే పిల్లల దగ్గర నుండి యుక్త వయస్సు వారికి, వయోవృద్ధులకు ఆడ బగా భేదం లేకుండా ఆ శ్రీరాముడంటే ఒక భక్తిభావం, వాత్సల్యం, ఆదర్శం, ఆచరణ, అనురాగం, ఆప్యాయతలతో మది పులకరించిపోతుంది. ఒక అనిర్వచనీయమైన అనుభూతి మనసంతా ఆవరించిపోతుంది. దీనికి కారణమేంటి అని మనని మనం ప్రశ్నించుకుంటే, ఆయన జీవితం, ఆయన జీవన విధానం, సత్యవాక్కు పరిపాలన, పితృవాక్కు పరిపాలన, గురువు పట్ల గౌరవభావం, యుద్ధ సామర్థ్యం, రాజనీతి, ప్రజల పట్ల వారికున్న అభిమానం, కార్యదక్షత, తల్లి పట్ల వాత్సల్యం, భార్య పట్ల బాధ్యత, సోదరుల పట్ల సోదరభావం, వ్యక్తిగతమైన నిష్ఠ, ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఒక్కటేమిటి, ప్రతి క్షణం ప్రతి పాత్రకు బాధ్యతగా న్యాయం చేశాడు కాబట్టి ఎన్ని యుగాలైనా మనం అందరం ఆయన్ని అభిమానిస్తున్నాం, గౌరవిస్తున్నాం, ప్రేమిస్తున్నాం. ఆయన జీవితమంతా మనకు ఆదర్శప్రాయమే. ఇన్ని యుగాలైనా మనం వారిని యుగపురుషులుగా కొలుస్తున్నామంటే కోట్ల కొలది కారణాలు, కోకొల్లలుగా సంఘటనలు. ఇందు నుండి మనం ఈ ఒక్క సంఘటనను పరిశీలించి మన జీవితానికి అనున్వయం చేసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీరామ పట్టాభిషేకం భగ్నమైంది, దశరథుడి ఆశ విఫలమైంది, 14 ఏళ్ళు వనవాసం చేయాల్సిందిగా నిన్ను మీ తండ్రి ఆజ్ఞాపించారు, నీకు బదులు భరతుడికి పట్టం కట్టాలని ఆయన నిర్ణయించారు అని కైక ప్రకటించింది. రాముడు నిశ్చలంగా ఆలకించాడు, నిర్వికారంగా వెనుతిరిగాడు. కైకమ్మ మందిరానికి రాముణ్ణి తీసుకెళ్లిన రథసారథి సూతుడు తిరిగి రథం వైపు దారి చూపించాడు. రాముడు చిరునవ్వుతో తిరస్కరించాడు, కాలినడకన తన నివాసం దిశగా సాగిపోయాడు. ఆ రథం కేవలం ఒక రాజ లాంఛనం, తాను ఇప్పుడు రాజు కాడు, అందుకే ఆ తిరస్కరణ. శ్రీరాముడు మర్యాదా పురుషోత్తముడని లోకం ఊరికే అనలేదు అని భావించే మహానుభావులు ఉన్నారు. అవన్నీ ఆ యుగం నాటివండి, మనం చూశామా ఏమన్నానా, వినడానికి అన్నీ బాగానే ఉంటాయండి, ఆచరించేవారెవరు, ఒక్కరిని చూపండి అని వారు కూడా ఈ యుగంలో ఉన్నారు. అందుకనే ఈ యుగంలో జరిగిన సంఘటన మనం విన్నది, మనలో కొందరు చూసింది. ఒక సంఘటన మీ ముందుంచుతాను. ఎక్కడో ఘోర తైలు ప్రమాదం సంభవించింది, అనేక మంది మరణించడానికి, మరెందరో గాయాల పాలవడానికి ఆ రైలు నడిపిన వ్యక్తి నిర్లక్ష్యమే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అప్పటి కేంద్ర రైల్వే మంత్రి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు, తప్పిదానికి తానే బాధ్యున్నని భావించారు. నేరుగా ప్రధానమంత్రిని కలిసి తన మంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. ప్రధాని వారిస్తున్నా వినకుండా ఆయన వెనుతిరిగారు. అక్కడికి ఆయనను తీసుకొచ్చిన కారు డ్రైవరు వినయంగా తలుపు తీసి పట్టుకున్నాడు. ఆ మర్యాదను సున్నితంగా నిరాకరిస్తూ నడుచుకుంటూ ఇంటికి తిరిగి వెళ్ళారు ఆయన. ఎందుకంటే అది అధికార వాహనం, రైల్వే మంత్రికి ప్రభుత్వం ఇచ్చిన లాంఛనం, తాను ఇప్పుడు మంత్రిని కాదు, అందుకే వాహనం ఎక్కేందుకు ఆ తిరస్కరణ, అది ఆయన నిబద్ధత. అలాంటి మర్యాదస్థులు కలియుగంలోనూ ఉంటారని నిరూపించిన ఆ మంత్రి పేరు లాల్ బహదూర్ శాస్త్రి. నాడు రాముడు చేసిందే ఆ తరువాత ఆయన చేశారు. రామాయణంతోనే పరిచయం ఉండటానికి, రాముడితోనూ పరిచయం ఉందనడానికి తేడా ఉంది. మానవుడు ఉంటున్న స్థితి నుంచి
ఉండాల్సిన స్థితికి దారి చూపిస్తుంది రామాయణం. అదే దారిలో పట్టుదలగా ప్రయాణం చేసిన వారికి నేరుగా రాముడితోనే స్నేహం ఏర్పడుతుంది. రామాయణం అంటే రాముడు నడిచిన దారి అనే అర్థమూ ఉంది. ఆ దారిలో ప్రయాణం సాగించిన వారికి రాముడి పాదముద్రలు గోచరిస్తాయి. ఆయనలా ఆలోచించడాన్ని, ఆయనలాగే నడుచుకోవడాన్ని అవి ప్రోత్సహిస్తాయి. వందల మంది చెబుతున్నారు, కోట్లాది మంది ప్రజలు వింటున్నారు. వారు చెబుతూనే ఉన్నారు, వీరు వింటూనే ఉండిపోతున్నారు. రామాయణంతో పాటు రాముడు కూడా తెలుసు అని ధైర్యంగా చెప్పగలగడం, అందరూ నమ్మడం అతి తక్కువ సందర్భాల్లోనే సాధ్యపడుతుంది. ఆ సంఖ్య బాగా పెరగాలంటే ఏం చేయాలన్నది మన పెద్దలు తెలియజెప్పారు. వాటిని మన జీవితంలో అనుసరించి ఆచరించి ప్రతి మనిషి మహామనీషిగా తీర్చిదిద్దబడమే ఆ శ్రీరామచంద్ర ప్రభువునకు మనం అర్పించే నీరాజనం. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.